రే ఏంట్రా వచ్చి పడుకున్నావా? ఇద్దరం కలిసి మందు కొడతామన్నా, వెయిట్ చేస్తూ ఉన్నానరా. సరే వదిలే. నేను మందు కొట్టలేదు. రే ఏంట్రా పిల్ల అలా వచ్చి నువ్వే నా మొగుడివి, నేనే నీ పెళ్ళానని చెప్పి వెళ్ళింది? రే నీకేనా చెప్పేది లే? ఏమి అర్థం కావట్లే, అన్ని డబుల్ డబుల్గా తెలుస్తున్నారా. కానీ ఒకటి నీతో నిజంగా నిజం చెప్పాలనుకుంటున్నాను రా. చెప్పు. ఏంటి కళ? ఏదో చెప్పాలనుకున్నావు కదా, చెప్పు చెప్పు. ఏదో చెప్పాలనుకున్నావు చెప్పు ప్లీజ్. పాలు నువ్వు ముందు చెప్పు. నువ్వెందుకు వచ్చావు ఇప్పుడు? నీకు 2000 రూపాయలు ఇచ్చాను కదా. అడ్డంగా ఇరికించిందే. బయటికి పో. ఎవరు చూస్తే ఏమనుకుంటారు? నాకు దాని గురించి దిగులు లేదు. నువ్వేదో చెప్పాలనుకున్నావు కదా, ముందు చెప్పు. నేను చెప్పాలనుకోలేదు, బయటికి వెళ్ళు. నేను వెళ్ళను. ఇందుకే నువ్వు నా దగ్గర డ్రెస్ తీసుకున్నావా? రేయ్ అటు చూడరా, ఈ ఊరు చైన్ మన. ఏంటి డ్రెస్ వేసుకుంది? తను 2000 డబ్బు ఇచ్చి నా డ్రెస్ అడిగింది. నేను డ్రెస్ ఇచ్చి ఆ డబ్బుతో మందు కొట్ట. ఈ ఊరికే అవమానం. రేయ్ అందరూ చూశారు, రేపు ఇది వాళ్ళని తెలిసిందంటే పెద్ద గొడవ వస్తుంది. రే బొమ్మలని సరిగ్గా ప్యాక్ చేసి పంపించావా? పంపించాను. ఆ కళ్ళజోడేసుకుంటాడు వేలుగడు ఉన్నాడు కదా, వాళ్ళ లారీ వచ్చింది, బొమ్మలన్నీ అందులో ఎక్కించేశాను. బస్సు వస్తుందేమో చూడు. ఏంట్రా ఈ దారుణం? నేను పెద్ద తప్పు చేశాను, నా వల్ల ఒక ప్రాణం పోయిందిరా. ఈ అమ్మాయి మీకు తెలిసిన అమ్మాయా? చాలా మంచి పిల్లయ్యా, ఇలా చేసుకుంటుంది అనుకోలేదు. పిన్నితో గొడవ పడి రాత్రికి రాత్రే బొమ్మలు అమ్ముకున్నోడితో లేసిపోయింది. వాళ్ళ నాన్న చచ్చిపోయింది అనుకుని కన్ని టంజలని పోస్టులు అంటిచ్చేశారు. ఒక్కతే కూతురయ్యా ఊరిని నవ్వులపాలు చేసింది. మామా ఒక్క క్షణం నా గుండె ఆగిపోయినట్టు అయిందిరా. ఒరే పాండు, మనం ఊరూరు వెళ్ళి బొమ్మలు అమ్ముతామని తనకి తెలుసు, అందుకని మనల్ని వెతుక్కుంటే ఏదో ఊరు వెళ్ళుంటుందిరా. అవునరా, రేపు కోట పక్కన తిరణాలి కదా, ఖచ్చితంగా అక్కడికి వెళ్ళుంటుంది. పద వెళ్దాం.